నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. ఓం శ్రీహరి గురుభ్యో నమః. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనోమణి మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. యాక్ట్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ యొక్క పండుగని ఎంతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ, ముందుగా ఈ యొక్క సంక్రాంతి పండుగని ఏ విధంగా చేసుకుంటాం, దీని యొక్క విశిష్టత అనేటువంటిది మనం ప్రధానంగా తెలుసుకుందాం. ప్రధానంగా సంక్రాంతిని మనం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రమణం అన్నాం. సహజంగా ఈ యొక్క ద్వాదశ ఆదిత్యులు అంటాం, అంటే ఆదిత్యుల్లోకి ప్రథముడైనటువంటి వాడు సూర్యభగవానుడు. సూర్యుడి యొక్క ఆగమనాన్ని బట్టే మనకి కాలం నిర్ణయిస్తాం. కనుక సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తే ఒక్కొక్క కాలాన్ని మనం నిర్దేశిస్తూ ఉన్నాం. అందుకే సంక్రాంతిని కూడా పెద్ద పండుగ అన్నాం. దీనికి ప్రధానంగా పెద్ద పండుగ అనడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఒకటి ఉంది. సూర్యుడు ధనుసులోకి ప్రవేశించినప్పటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. వైష్ణవ క్షేత్రాల్లో స్వామికి ఉదయాన్నే నిత్య అర్చనలన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా అప్పటి నుంచి ప్రతి గ్రామాల్లో, ఈ యొక్క పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ, ఈ యొక్క 30 రోజుల పాటు ధనుర్మాసంలో చక్కగా ఉదయాన్నే ప్రాతకాలంలో లేయడం, చక్కగా స్నానమాచరించడం, వాకిట్లో ముగ్గులన్నీ కూడా అలంకరించడం, అదేవిధంగా గొబ్బెమ్మల్ని పెట్టడం, కనుక ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కనుక ఈ పండుగ వాతావరణం అనేటువంటిది 30 రోజుల పాటు ధనుర్మాసం జరిగి తర్వాత భోగి అనంతరం వచ్చేటువంటి పండుగనే సంక్రాంతి అన్నాం. అందుకే దీనికి ఇన్ని రోజులు జరుగుతుంది కనుక దీన్ని పెద్ద పండుగ అని కూడా మనం చెప్తూ ఉన్నాం. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ వస్తాడు. కనుక ఆయన మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అని కూడా మనం ఈ యొక్క పండుగకి చెప్తున్నాం. ఈ యొక్క పండుగ విశేషం ఏందయ్యా అంటే, ఇక్కడ నుంచి సహజంగా ఆయనములు రెండు ఉంటాయి. ఒకటి దక్షిణాయనం, రెండు ఉత్తరాయణం. దక్షిణాయనం అంతా కూడా దేవతలకి రాత్రితో సమానం. ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది, ఉత్తరాయణం 6 నెలలు కూడా ఈ యొక్క 6 మాసాలు దేవతలకి పగలుతో సమానం. ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి వచ్చేటువంటి దక్షిణాయనం మొదలుగా ఈ యొక్క మకర సంక్రాంతి దాకా వచ్చేటువంటి దక్షిణాయనం వరకు ఉండి తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. ఇప్పుడు దాకా దేవతలందరికీ కూడా రాత్రి సమయంగా భావించి చేస్తారు. అదేవిధంగా మకర సంక్రాంతి, సూర్యుడి మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత దాన్ని మకర సంక్రాంతిగా తీసుకుని ఇక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంగా మనం చెప్తూ ఉన్నాం. అంటే పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు ఇక్కడ నుంచి 6 నెలల పాటు మనందరికీ కూడా వైకుంఠ దర్శనం కలిగిస్తాడు అని దాన్ని. అందుకే పుణ్యకార్యాలన్నీ కూడా ఇక ఉత్తరాయణంలో చేయండి అని కూడా మనకు శాస్త్రం చెప్తూ ఉంది. కనుక దక్షిణాయనంలో చేసేటువంటి కర్మలు కొన్ని అయితే ఉత్తరాయణంలో చేసేటువంటి శుభకర్మలు అనేటువంటివి కూడా ఉత్తరాయణంలో చేయండి అని మనకు శాస్త్రం చెప్తూ ఉంది. అదేవిధంగా మకర సంక్రాంతి రోజున మనం ఆచరించాల్సినటువంటి విశేషాలు ఏంది? సంక్రాంతి అంటేనే మనం ఆచరించాల్సినటువంటి ప్రథమంగా స్నానం, అదేవిధంగా జపం, శ్రాద్ధం, ధ్యానం, ఈ 4 ప్రధానంగా ఈ యొక్క పెద్ద పండుగ రోజున చెప్పాడు. ప్రాతకాలమే సూర్యోదయ పూర్వమే మనం స్నానం ఆచరించాలని శాస్త్రం చెప్తుంది. ఏ విధంగా స్నానం ఆచరించాలి? ఉదయాన్నే నిద్రలేచి నదీ స్నానం చేయండి అని మనకి ఈ యొక్క పెద్ద పండుగ రోజున చెప్పారు. నదీ స్నానం ఆచరించడం పరమోత్తమం ఈ యొక్క సంక్రాంతి రోజున. కనుక సంక్రాంతి రోజున నదీ స్నానం ఆచరించి చక్కగా జపతపాదులు, అంటే మనకి ఏ ఇష్టమైనటువంటి దేవతని కూడా మనం జపం చేస్తూ ఆరాధన చేస్తూ, అదేవిధంగా సంక్రాంతి రోజు ప్రధానంగా మనం చేయాల్సినటువంటిది నీళ్ళల్లో నువ్వులని ఉంచి ఆ నువ్వులతో స్నానం ఆచరిస్తే దరిద్రం అంతా కూడా నశించిపోతుంది అని కూడా మనకు చెప్తూ ఉన్నారు. కనుక సంక్రాంతి రోజున ప్రధానంగా నువ్వులతో మనం స్నానమాచరించడం, అదేవిధంగా జపం, అదేవిధంగా శ్రాద్ధం, అంటే పెద్దలకు పెట్టేటువంటి పండుగ అన్నాం. పెద్దలకందరికీ కూడా ఈ రోజున మనం అందరం కూడా పెద్దలకి చక్కగా అన్ని వస్త్రాలన్నీ కూడా పెట్టుకుని మనం చక్కగా వాళ్ళని పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా తీసుకుంటాం. ఇట్లా దేవతల యొక్క అనుగ్రహం, అదేవిధంగా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని తీసుకుంటాం. అలాగే
ఇప్పుడు ఉండేటువంటి ఆధునిక యుగంలో అందరూ కూడా మరి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఉద్యోగాల రీత్యా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో ఎంతో దూరాన ఉంటున్నారు, దేశ విదేశాల్లో కూడా ఉంటున్నారు. అందులో దగ్గరుండేటువంటి వాళ్ళు మనం సహజంగా చూస్తూ ఉన్నాం, మనకు తెలియనటువంటిది ఏం కాదు. ఫోన్లు వచ్చిన తర్వాత మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదు, కనుక ఒకరికొకరు మాట్లాడుకుంటూ సహజంగా పలకరించుకునేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి రోజులు వచ్చేసాయి. అందుకే పండుగల్లోకి పెద్ద పండుగ అంటే సంక్రాంతి అని చెప్పాం. ఎందుకనంటే ఎక్కడ దేశ విదేశాల్లో ఉన్నా కూడా మరి ఈ పండుగ రోజున వారి వారి యొక్క గ్రామాలకు అందరికీ కూడా అందరూ వస్తారు. పల్లెటూర్లంతా కూడా పండుగ వాతావరణం ఎక్కువ ఉంటుంది, కనుక ఆ విధంగా పండుగ వాతావరణం ఎక్కడ ఉన్నా కూడా అందరూ ఒక దగ్గరికి చేరుకోవడం చక్కగా, అంటే కుమారులు కానీ నూతన వధూవరులు, అదేవిధంగా వివాహమైనటువంటి కొత్తగా వివాహమైనటువంటి జంటల్లో ఆడపిల్లలందరూ కూడా అమ్మగారింటికి వెళ్ళడం, అదేవిధంగా కొత్త అల్లుళ్ళందరూ కూడా నేరుగా అత్తగారింటికి వెళ్ళడం ఈ యొక్క పండుగ రోజున చక్కగా అందరూ పండుగను జరుపుకోవడం అందరూ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే సహజంగా అన్నిటిలోకి కష్టపడేటువంటి వాడు రైతు. ఈ రైతుకి పూర్వం ఎందుకని ఈ విధంగా చేస్తూ వచ్చారు సంక్రాంతి పండుగని చాలా ఆనందంగా అంటే, రైతులకి ఈ 4 నెలలు కష్టపడి పంట చేతికి వస్తుందన్నమాట. ఈ పంట చేతికి వచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటి ధాన్యాన్ని మొదటగా తీసుకుని ఆ ధాన్యంతో వచ్చేటువంటి దానితో భగవంతుడికి నివేదన చేస్తారు. అలా నివేదన చేస్తూ అందులో ఆదిత్యుడికి ఇష్టమైనటువంటిది గూడాన్నం. పొంగలి అంటే ఆయనకి సూర్యభగవానుడికి ఇష్టం. నేను ఇంతాకే చెప్పాను, ద్వాదశుల్లోకి సూర్యాగమనమును బట్టే మనం ఈ యొక్క పండుగని నిర్దేశిస్తాం. కనుక సూర్యుడు ఇక్కడి నుంచి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. కనుక ఇక్కడ ఉత్తరాయణం ప్రవేశం నుంచి సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తూ అదేవిధంగా ఇప్పటిదాకా ఉండేటువంటి వర్షాలు, చలి తీవ్రతల వలన ఎన్నో అనారోగ్య సమస్యలతో మనం ఉంటాం. అలాంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పోయి గోరువెచ్చటి వాతావరణం ఉష్ణోగ్రత కలిగి సూర్యభగవానుడు మనందరినీ కూడా భూమికి తాకుతూ ఉంటాడు. కనుక ఆ విధంగా సూర్యుడు తాకుతూ ఉన్న సమయంలో ఈ సంక్రమం రోజున సూర్యభగవానుడికి ఇష్టమైనటువంటివి వచ్చినటువంటి పంటనంతా కూడా రైతులు ఏం చేస్తారయ్యానంటే చక్కగా పాలు పొంగించడము అని అంటారు. అంటే బియ్యం, ఆవు పాలు చక్కగా వచ్చినటువంటి పంటతో పాలు పొంగించి ఇష్టమైనటువంటి తీపి పదార్థమైనటువంటి బెల్లాన్ని కలిపి సూర్యుడికి నివేదన చేస్తారు. ఈ రోజున ఆయనకి ఇష్టమైనటువంటిది పొంగలి. అందులో బెల్లం పొంగలి అంటే సూర్యభగవానుడికి అత్యంత ఇష్టం. అనేక మనం ఇంకా విశేషంగా చెప్పాలి అంటే సంక్రాంతి రోజున సూర్యభగవానుడిని ఆరాధిస్తాం. అదేవిధంగా రథసప్తమి రోజున కూడా సూర్యభగవానుడికి ఇదే విధంగా నివేదన చేస్తాం. కనుక సూర్యభగవానుడికి వచ్చినటువంటి పంట చేతికి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో ఉండేటువంటి కుమారులు కావచ్చు, కూతురులు కావచ్చు, అదేవిధంగా అల్లుళ్ళు, కొత్తగా వచ్చినటువంటి వివాహమైనటువంటి అల్లుళ్ళు అందరూ కూడా వచ్చి చక్కగా ఈ యొక్క పండుగని పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ అందరూ కూడా కలిసి జరుపుకునేటువంటి పండుగే సంక్రాంతి అన్నాం. అందులో దీన్ని పెద్ద పండుగ అని కూడా మనం ప్రధానంగా చెప్తూనే ఉన్నాం. కనుక ఈ పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించుకుని స్నానం అయిన తర్వాత అందరం కూడా మనం చూస్తాం ధనుర్మాసం అంతా కూడా ముగ్గులు వేస్తారు. చక్కగా ఇంటి ముందున ఆడవాళ్ళందరూ కూడా కలిసి చక్కగా స్త్రీలు ముగ్గులన్నీ కూడా వేస్తారు. రకరకాలైనటువంటి ముగ్గులు వేయడం, అదేవిధంగా ఆ ముగ్గులలో మధ్యలో గొబ్బెమ్మని పెట్టడం. పూర్వకాలంలో అంతా కూడా ఏంటంటే ఈ రైతులకి పంట వచ్చిన తర్వాత దాన ధర్మాలు ప్రధానంగా చెప్తున్నాం. దానం అనేటువంటిది కూడా చాలా విశేషం. దానం చేసేటువంటి యోగ్యత కలిగినటువంటి వాడికి దానం చేయాలి అని అన్నారు. కనుక పని చేసుకునేటువంటి స్థితి కలిగినటువంటి వాడికి దానం చేస్తే వాడి యొక్క పాపకర్మలు కూడా మనకు వస్తాయని కూడా మనకు చెప్తున్నారు. కనుక దానం అనేటువంటిది చాలా విశేషం. అలా దానాలు చేస్తూ అదేవిధంగా హరికీర్తనలు చేసేటువంటి వాళ్ళు హరినామస్మరణ, ఈ 30 రోజులు హరినామస్మరణ చేస్తాం. హరినామస్మరణ చేయడం, ఆ హరినామస్మరణ చేస్తూ చేసేటువంటి వాళ్ళు వస్తారు హరికీర్తనలు. మరి వాళ్ళకి మనకు వచ్చినటువంటి పంటలో ఎంతో కొంత మనం వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ అదేవిధంగా అందరూ కూడా కలిసి ఒక చోటన చేరి చేసుకునేటువంటి పండుగే పెద్ద పండుగ. కనుక నూతన వస్త్రాలు ధరిస్తాం. ఇంతాకే చెప్పాను నల్లటి నువ్వులతో నీళ్ళలో కలుపుకొని స్నానం ఆచరించాలి అని. అందుకే మనం బ్రహ్మదేవుడి యొక్క సృష్టితో ప్రయాగలో స్నానం ఆచరిస్తారనమాట. ఈ యొక్క సంక్రాంతి రోజున నదీ స్నానం అన్నాం, యమున, సరస్వతి, గంగ ఇవన్నీ కూడా కలిసేటువంటి 3 చోట్లలో గంగ ప్రయాగలో స్నానం ఆచరించండి అన్నాం. కనుక మనం ప్రయాగలో స్నానం ఆచరించలేకపోయినా కూడా కృష్ణా కావేరి తుంగభద్రేచ అని చెప్పి మనం పంచగంగల్ని మనసులో తలుచుకుంటూ నువ్వులని నీళ్ళలో వేసి ఆ యొక్క నీళ్ళని మనం తలకు స్నానం ఆచరించి కొత్త వస్త్రాలను ధరించి మనం అందరం కూడా ఒక దగ్గర చేరి జరుపుకుంటాం. ఎందుకంటే కాలానుగుణంగా ఇప్పుడు మాట్లాడుకునేటువంటిదే చాలా తక్కువ అరుదైపోయింది.
ఇప్పుడు మాట్లాడుకోవడం అనేటువంటిది ఏముంది, వచ్చినటువంటి ఆధునిక యుగంలో సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అసలు మాట్లాడుకోవడమే మన దగ్గర లేదు. పక్కన కూర్చున్నా పక్కన వాడితో మనం మాట్లాడట్లేదు. కనుక ఆ విధంగా అందరూ కూడా ఇప్పుడు దగ్గర కూర్చొని చక్కగా ఈ యొక్క పండుగ వాతావరణంలో వచ్చేటువంటి పాత రోజుల్ని గుర్తు తెచ్చుకుంటూ పల్లెటూరులంతా కూడా ఈ యొక్క పండుగలు చేస్తారు. అదే చిన్నపిల్లలు గాలిపటాలను ఎగరవేస్తారు, చక్కగా ముగ్గులు పోటీలు పెడుతూ ఉంటారు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి పంట చేతికి వచ్చిన తర్వాత ఆ యొక్క పదార్థాలు పిండి వంటలు అనేటువంటివి మన హిందూ సాంప్రదాయంలో సంక్రాంతిని చాలా విశేషంగా జరుపుకుంటూ పిండి వంటలన్నీ కూడా చేసుకుంటారు. ఎవరికి ఇష్టమైనటువంటివి కూతురికి అల్లుళ్ళకి రాబోయేటువంటి కుమారుడికి ఎక్కడి నుంచి వస్తారో అని ఎదురు చూస్తూ పెద్దవాళ్ళందరూ కూడా ఎంతో ఉద్యోగాల్లో కష్టపడుతూ ఉండేటువంటి పిల్లలు కానీ మరి వీళ్ళందరూ కూడా వస్తున్నారనేటువంటి ఆనందంలో ఈ యొక్క వచ్చినటువంటి పంటతో వాళ్ళ యొక్క పిండి పదార్థాలు అన్నీ కూడా పిండి వంటలు చేసి వాళ్ళందరికీ కూడా పెడతాడు. ప్రధానంగా ఇక్కడ స్నానం, అదేవిధంగా జపం, పరమాత్మని ఆరాధిస్తూ ఇప్పుడు శ్రాదం, అదేవిధంగా పెద్దవాళ్ళకి పెట్టడం పెద్ద పండుగ. ఎవరైనా పితృదేవతలు మరణించి ఉన్నారు అంటే ఆ పితృదేవతలకి మనం శ్రాదం అంటారు. అంటే వాళ్ళకి ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం ఈ యొక్క శ్రాదాన్ని పెట్టడం చాలా విశేషం. వాళ్ళకి ఉత్తరాయణంలో ఆ యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహంతో వాళ్ళకి ఆహారం దొరుకుతుందని మనం చెప్తున్నాం. కనుక ఈ రోజున ఉత్తరాయణ పుణ్యకాలంలో సోమవారం ఉదయం 8:15 మకర సంక్రమణం అంటాం. సూర్యుడు ఈ యొక్క మకర రాశిలోకి ప్రవేశిస్తూనే ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. ఈ రోజున నుంచి సాయంత్రం వరకు, ఈరోజు సాయంత్రం 4 దాకా కూడా ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం మధ్యాహ్న సమయంలోనైనా సరే పెద్దవాళ్ళందరికీ కూడా పితృదేవతలందరికీ కూడా మనం చేసినటువంటి పిండి వంటలు కానీ అదేవిధంగా కొత్తని వస్త్రాలన్నీ కూడా పెట్టి ఆ యొక్క పితృదేవతలందరి యొక్క అనుగ్రహం కూడా తీసుకుంటూ ఈ యొక్క పెద్ద పండుగని మనం అనేక రకాలుగా జరుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా దేవతలకు ఇష్టమైనటువంటి రోజులు కూడా ఇక్కడ నుంచి ఉత్తరాయణంలో మనం ప్రతి ఇక్కడ నుంచి వచ్చేటువంటి పండుగలన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయి. ఉత్తరాయణంలో చేసేటువంటి శుభకార్యాలు, దీని తర్వాత రాబోయేటువంటిది అదేవిధంగా మాఘమాసం వస్తుంది. మాఘమాసం వస్తూనే విశేషంగా మనం చెప్తూ ఉన్నాం, మాఘమాసం అంటేనే మనం అనేక రకాలైనటువంటి పెళ్ళిళ్ళని ఎన్నో శుభకార్యాలు చేస్తూ ఉంటాం. కనుక నూతన ఈ యొక్క పండుగ రోజున నూతన వస్త్రాలు ధరించి అందరూ కూడా అనేక రకాలైనటువంటి ఎద్దులు పొందాలి అనేది ఎక్కడెక్కడో కూడా చాలా రకాలైనటువంటి జంతువులతో పోటీలు చేస్తూ అందరూ సంతోషంగా ఒక దగ్గర చేరి గడిపేటువంటి పండుగే సంక్రాంతి పండుగగా మనం విశేషంగా చెప్తూ ఉన్నాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే, కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైనా సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. విష్ణు సహస్రనామ పారాయణ మనం చూస్తున్నాం. ఈ యొక్క ధనుర్మాసం అంతా కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది దేవాలయాల్లో. ధనుర్మాసం అంతా కూడా దేవతలకు విశేషం కనుక ఆయన స్వామిని ఆరాధిస్తారు. ఆషాఢమాసం తర్వాత స్వామివారు కార్తీక మాసంలో నిద్రలేచి ముక్కోటి రోజున దర్శనమిచ్చి తర్వాత భక్తులందరికీ ఒక ధనుర్మాసం. ఎందుకనంటే దేవతలందరికీ కూడా ఈ దక్షిణాయనం రాత్రి అవ్వడం, అదేవిధంగా ఆఖరికి వచ్చేసరికి వేకోజామం అవ్వడం, వేకోజామంలో విష్ణునామ స్మరణ చేయడం, తర్వాత ఇక్కడ ఉత్తరాయణం నుంచి దేవతలందరికీ కూడా పగులవ్వడం, ఇక్కడ నుంచి పరమాత్ముడిని పగులు ఆరాధించడం, ఇలా 6 పాటు పగులు దక్షిణాయనం ఉత్తరాయణంగా మనం చెప్తూ ఇక ఉత్తరాయణంలో చేసేటువంటి విశేషమైనటువంటి పండుగలు, అదేవిధంగా చక్కగా ముగ్గులు పెట్టడం, వాకిట్లో ముగ్గులు పోటీలు చేస్తూ ఉంటారు. పల్లెటూరులో మనం చూస్తూ ఉన్నాం ఎన్నో ముగ్గులు పోటీలు అనేటువంటివి పెడుతూ ఉంటారు, గొబ్బెమ్మలు పెడతారు, అనేక రకాలైనటువంటి వంటలు చేసుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క ఆధునిక యుగంలో మనం కనీసం ఆహారం తినేటువంటి సమయం కూడా లేదు. మనం ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం, తినేదానికి ఆహారం తినేదానికి సమయం లేకుండా తిరుగుతూ ఉన్నాం, అనారోగ్యాలని కొని తెచ్చుకుంటూ ఉన్నాం. పూర్వం అలా కాదు కదా, చక్కగా సాయంత్రం అయ్యేటికి పల్లెటూరులో ఒక దగ్గర చేరేవాళ్ళు, ఎన్ని బాధలున్నా ఒక దగ్గర చేరి అందరూ కూడా ఆనందంగా ఉండి ఆ బాధలన్నీ మర్చిపోయేవారు. ఇప్పుడంతా కూడా అందరూ ఏకాంతాన్ని కోరుకుంటూ అదేవిధంగా ఉద్యోగరీత్యా ఎంతో సతమతమవుతూ అనారోగ్యాలని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. కనుక ఎక్కడ ఉన్నా ఎన్ని సమస్యల్లో ఉన్నా కుమారుడైనా కోడలైనా కూతురైనా అల్లుడైనా దేశ విదేశాల్లో ఉన్నా నేరుగా ఈ యొక్క పండుగ రోజు మాత్రం ఈ యొక్క పండుగ సంక్రాంతి రోజున వారి యొక్క గ్రామాలకు చేరుకుంటారు. ప్రధానంగా సంక్రాంతిని పల్లెటూరులో చాలా బాగా జరుపుకుంటారు. కనుక అందరూ చేరుకొని ఈ అందరూ కలిసి చేసేటువంటి పండుగ కనుక ఈ రోజున దీనికి ముందు రోజున భోగభాగ్యాలు ఇస్తుంది, తర్వాత సంక్రాంతిని చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సంక్రాంతి రోజున అందరూ కలిసి చేసేటువంటి పండుగ గొబ్బెమ్మలను పెట్టడం, ఉదయాన్నే గొబ్బెమ్మలు పెడతారు, అదేవిధంగా రకరకాలైనటువంటి పిండి వంటలు చేసుకుంటారు ఎవరికి ఇష్టానుసారం. ఎందుకంటే అందరూ కలిసి
చాలా ఆనందంగా కలిసిమెలిసి ఉండేటువంటి పండుగ. అందరూ కలిసి ఆహారాన్ని భుజించడం, ఒక దగ్గర కూర్చొని తినేటువంటి రోజులే లేకుండా పోయినాయి. మనం ఇంట్లో ఉన్నా కూడా వీడు ఉద్యోగరీత్యా ఎప్పుడో తింటాడు, ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు సమయాలు తింటారు, కానీ పూర్వం అలా ఉండేటువంటి వాళ్ళు కాదు. ఒక దగ్గర కూర్చొని అందరూ కలిసి మాట్లాడుకుంటూ తినేవాళ్ళు. ఇప్పుడు ఆ సమయం లేదు, కానీ పెద్ద ఈ యొక్క పండుగ వాతావరణంతోనైనా అందరూ ఒక దగ్గర కూర్చోవడం, ఒక దగ్గర కూర్చొని భుజించడం, చక్కగా పిల్లలందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం, గాలిపటాలు ఎగురవేయడం కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా గాలిపటాలు ఎగురవేయడం ఈ యొక్క పండుగ యొక్క విశేషం. గాలిపటాల పండుగ కూడా మనం చెప్తూ ఉన్నాం, గాలిపటాలు ఎగరవేయడం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. కనుక అదేవిధంగా ఈ యొక్క సంక్రాంతి రోజున మనం జపతపాదులన్నీ కూడా చేసినా, అదేవిధంగా దాన ధర్మాలు చేసినా మనకి ఎన్నో ఫలితాలు కలుగుతాయని. ఈ మాసంలో దాన ధర్మాలు చేయడం వల్ల కూడా ఎంతో ఉత్తమమైనటువంటి మార్గానికి మనం హేతువులు అన్నమాట. కనుక ఆ విధంగానే ఈ సంక్రాంతి రోజున అందరూ కలిసి గొబ్బెమ్మల పండుగ, ఈ యొక్క పండుగ అంతా కూడా పూర్తయిన తర్వాత కనుమ రోజు తర్వాత మరి నదీ తీరానికి వెళ్ళడం, అక్కడ గొబ్బెమ్మలందరినీ కూడా నీళ్ళల్లో కలపడం, కలిసి సుమంగళీలందరూ కూడా ఈ యొక్క గొబ్బెమ్మలు కలపడం చేస్తున్నాం. మనం ప్రధానంగా ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాం. ఎలాంటివి వింటూ ఉన్నామనంటే, ఒక కుమారుడు ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క గాజులు, ఇద్దరు కుమారులు ఉండేటువంటి వాళ్ళ యొక్క గాజులు వాళ్ళ దగ్గర అడిగి గాజులు తీసుకుని మనం వేసుకోవాలి అనేటువంటి అపోహలు వస్తున్నాయి. ఒక కుమారుడు ఉండేటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఈ విధంగా మనం అడుక్కొని మరీ గాజులు తీసుకుని వేసుకోవాల్సినటువంటిది మన హిందూ సాంప్రదాయం ఎక్కడ కూడా చెప్పలేదు అలా చేయమని. కానీ ఇది ఒక అపోహలు అనమాట. ఒక కుమారుడు ఉండేటువంటి వాళ్ళు ఒక టెంకాయ కొట్టాలి, ఈ సంక్రాంతి రోజున కానీ గాజులు ఇద్దరు కుమారులు ఉండేటువంటి వాళ్ళ యొక్క గాజులు తీసుకుని మనం కొనుక్కొని వేసుకోవడం వల్ల మనకి మన కుమారుడికి ఆయుష్ పెరుగుతుంది అనేటువంటిది కానీ ఎక్కడ కూడా మనకి ప్రధానంగా చెప్పలేదు మన హైందవ సాంప్రదాయంలో. అందరికీ దాన ధర్మాలు చేయమంది కానీ ఎక్కడికి పోయి మన దేహి అని చెప్పలేదు. కనుక ఇవన్నీ కూడా అపోహలు. ప్రధానంగా ఈ యొక్క సోషల్ మీడియాలు ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే, ఒక అసత్య ప్రచారం అనేటువంటిది అందరికీ తొందరగా వెళ్ళిపోతూ ఉందన్నమాట, దుష్ప్రచారం అనేటువంటిది. కనుక ఇవన్నీ కూడా మనం నమ్మకూడదు. ఎక్కడ శాస్త్రాల్లో కానీ ఎక్కడ పంచాంగాల్లో కానీ రాయలేదు. ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, చాలామంది చెప్తూ అడుగుతూ ఉంటారు ఒక కుమారుడు ఉండేటువంటి పరిస్థితి ఏంది అని. కనుక ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. మనం ఎప్పుడు కూడా పరమాత్ముని నమ్మాలి, పరమాత్ముని ఆరాధించాలి. అందులో ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీమన్నారాయణని ఆరాధన చేసిన, లేదా రుద్రాభిషేకాలు ఈరోజు సంక్రాంతి రోజున రుద్రాభిషేకాలు చేసిన, పరశివుణ్ణి ఆరాధించిన, ఈరోజు అందరూ కూడా రుద్రాభిషేకాలు చేయించుకోండి, విష్ణాలయాలకు వెళ్ళండి, విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఈ యొక్క సంక్రాంతి రోజున అందరూ ఆనందంగా కలిసి దేవాలయాలకు వెళ్ళండి. అందరూ కలిసి దేవాలయాలకు వెళ్ళేటటువంటి రోజులే లేకుండా పోయినాయి. కనుక కొత్తగా అల్లుళ్ళు వస్తారు, అదేవిధంగా కూతుర్లు పుట్టింటికి వస్తారు. మరి ఎందుకంటే ఈ మధ్యకాలంలో వివాహమైనటువంటి ఆడపిల్లలు కూడా ఇన్ని రోజులు అమ్మగారింట్లో ఉండి కొత్తగా వివాహమై అత్తగారింటికి వెళ్ళి ఆ ఆనందంలో మళ్ళీ ఎప్పుడెప్పుడు మళ్ళీ అమ్మగారింటికి వెళ్తామని ఆనందంలో ఉంటారు. ఈ పండుగల్లో అందరూ కూడా ఇంటికి వస్తారు, అల్లుడితో కలిసి సందడిగా చేసుకునేటువంటి పండుగ, అందులో ప్రధానంగా చేసేటువంటి పెద్ద పండుగ కనుక, అందరూ కలిసి మెలిసి చేసేటువంటి పండుగ కనుక, రైతులు కానీ ఇలాంటి అందరూ కూడా చేసే పండుగ కనుక ఇది పెద్ద పండుగ అయింది. పల్లెటూరుల్లో ప్రధానంగా ఈ యొక్క పండుగని చాలా చక్కగా జరుపుకుంటూ ఉన్నాం. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా, ప్రస్తుత పరిస్థితుల్లో కూడా పల్లెటూరుల నుంచి అందరూ కూడా దేశ విదేశాలకు వెళ్ళిపోయి పల్లెటూరులో కూడా ఈ యొక్క పండుగను చేసుకునేటువంటి పరిస్థితులు లేకుండా పోయినాయి. కనుక ఆ పండుగ వాతావరణాన్ని మనం చూడలేకుండా పోతున్నాం. కనుక ఎంత సంపాదించినా కూడా సంతోషం లేనటువంటి సంపాదన దేనికి, ఉపయోగం లేనటువంటి సంపాదన. కనుక అందరం సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందువల్ల అందరూ కూడా సౌభాగ్యాన్ని కలిగి ఉండాలి. కనుక గాజులు అని ఇంతకు చెప్పాను, స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటివి గాజులు, మెట్టెలు, మాంగళ్యం, నుదుటిని కుంకుమ ఇవి చెప్పారే కానీ మన గాజులు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వేసుకోమని మనం చెప్పాలా. ఈ పండుగల్లోనే హిందూ సాంప్రదాయంలో అందరూ కూడా ఆనందంగా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఆనందంగా చేసేటువంటి పండుగలు ఈ యొక్క 30 రోజులు ధనుర్ మాసంలో జరిగి, ఈ యొక్క మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణం నుంచి అందరికీ కూడా ఈ యొక్క అనారోగ్యాలన్నీ కూడా పోయి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని సూర్యభగవానుని. మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏందయ్యా అంటే, ఎప్పుడు కూడా సూర్యుడి యొక్క ఆగమనాన్ని బట్టే కాలం నిర్ణయిస్తారు. కనుక సూర్యుడు నమస్కార ప్రియో భాస్కర అన్నారు. ఎవరైతే సూర్యభగవానుణ్ణి ఆరాధిస్తారో, నమస్కరిస్తారో వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తాడు. ఈ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ రోజున ఆదిత్య హృదయం పారాయణం చేయండి, సూర్యుణ్ణి ఆరాధించండి. భగవంతుడిని శ్రీమన్నారాయణుని కానీ, ఏ దేవత పరమేశ్వరుని కానీ ఎవరినైనా కూడా సూర్యుడిలోనే మనం చూసుకుంటూ ఉన్నాం. అలా సూర్యుణ్ణి ఆరాధించడం మన ప్రశస్తి. ప్రత్యక్ష దైవం ఎవరై అంటే సూర్యభగవానుడు. కనుక ఆయన ఆగమనాన్ని బట్టే పండుగలన్నీ కూడా నిర్దేశించబడుతూ ఉన్నాయి. కనుక అందరూ కూడా ఈ యొక్క సూర్యభగవాన్ని ప్రతినిత్యం ఆరాధించండి. అందులో ఈరోజు ప్రధానంగా గూఢాన్నం బెల్ల పొంగల్తో నివేదన చేసి ఆయనకి ఆదిత్య హృదయం పారాయణం చేస్తే, సూర్యుడికి అర్ఘ్యపాద్యాలు రోజు స్వామి ఆ యొక్క నదీ తీరమైన స్వామికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి
ఆయన్ని కానీ మనం ఆరాధిస్తే ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. కనుక మనం నిరంతరం నమస్కరించడం వల్లనే ఆయన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. కనుక ఆ సూర్యభగవానుని కూడా ఆరాధించండి. ఇక్కడ నుంచి ఉష్ణోగ్రతలన్నీ కూడా వేడి సంతరించుకుంటూ ఈ యొక్క ఉండేటువంటి చల్లటి వాతావరణం నుంచి ఎన్నో ఈ చల్లటి వాతావరణంలో ఎన్నో వ్యాధులు వస్తూ ఉంటాయి. రకరకాలైనటువంటి క్రిమికీటకాదులన్నీ కూడా బయటకు వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇప్పుడు దాకా అనారోగ్యాలతో ఉండి ఇప్పుడు కొత్త వెలుగులతో అందరం కూడా ఈ యొక్క సంక్రాంతి రోజున ఆ యొక్క సూర్య యొక్క ఆగమనాన్ని బట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలో చక్కగా సూర్యుడు ఈ ఉష్ణోగ్రతలు పెంచుకుంటూ మనకి తగులుతూ ఉంటాడు. కనుక ఇక్కడి నుంచి ఆరోగ్యాలు అందరికీ కూడా సుఖంగా ఉండి సంక్రాంతి అంతా కూడా పల్లెటూరులో కాకుండా పట్టణాల్లో కూడా మనం ఉన్న పరిస్థితులను కొంచెం సర్దుకొని ఈ పండుగను జరుపుకుందాం. ఎందుకంటే కాలానుగుణంగా వచ్చేటువంటి ఈ పండుగలన్నీ కూడా మనం మర్చిపోతూ ఉన్నాం. పల్లెటూర్లు అలానే ఉన్నాయి, పట్టణాల్లో అలానే ఉన్నాయి. పరిగెత్తేటువంటి వేగవంతమైనటువంటి ఆధునిక జీవితం అయిపోయింది, అనారోగ్య సమస్యలు అయిపోయినాయి. కనుక ఇవన్నీ కూడా పక్కన పెట్టి మన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, కనుక మనం ఇక్కడ చెప్పాం ఏమని అంటే పెద్దవాళ్ళకి పెట్టుకునే పెద్ద పండుగనే కాదు, మనకు ఉండేటువంటి పల్లెటూరులో ఉండే మన తల్లిదండ్రులకి కూడా మనం వెళ్ళి చక్కగా వాళ్ళకి ఈ 4 రోజులు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి కావలసినటువంటివన్నీ కూడా చేసి పెట్టి వాళ్ళకి ఆ సంతోషాన్ని నింపడమే. మనం వాళ్ళ దగ్గరికి రాలే, వాళ్ళు ఎంత సంపాదించి పంపించారనే దానికన్నా కూడా మనం దగ్గర ఉంటే ఈ 2 రోజులు వాళ్ళ ఆనందాన్ని పొందుతారు. మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి, పెద్దవాళ్ళు మన పిల్లలు వస్తున్నారు, ఏదో ఉద్యోగం చేస్తున్నారు, ధనం చేస్తారని అనుకోరు వాళ్ళు. మా దగ్గర 2 రోజులు ఉండాలి, ఈ పండుగ సంక్రాంతిని అనుసరించైనా మా దగ్గరికి వస్తున్నారని అందరూ కూడా ఆనందంగా ఉంటారు. కనుక వాళ్ళు ఆనందంగా కలిసిమెలిసి ఈ సంక్రాంతిని అందరూ కూడా జరుపుకోవాలి. విశేషమైన తెలుగువారిలో విశేషమైనటువంటి పెద్ద పండుగ మకర సంక్రాంతి. అందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది, సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొంది, శ్రీమన్నారాయణ అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, ఇక్కడ నుంచి ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఈ సంవత్సరం ఆ సంక్రాంతి పురుషుడు యొక్క అశ్వవాహనం, అదేవిధంగా ఆయనకు ఆహారమైన చిత్రాన్నం, కనుక ఆ విధంగానే ఈ సంవత్సరం ఎవరికి కూడా అనారోగ్యాలు లేకుండా ఉండాలని ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి ఉండాలని యాక్ట్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఓం నమో నారాయణాయ. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.